బిగ్ బాస్ హౌస్లో శివాజీకి అన్యాయం జరిగిందా అంటే జరిగిందనే చెప్పుకోవాలి, జరగలేదని కూడా చెప్పుకోవాలి. శివాజీకి ఏం అన్యాయం జరగలేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. సీ ద రీజన్ ఈజ్ ఆయన కూడా పాపం వయసు అలాంటిది, అండ్ వీళ్ళతో పాటు ఆ టాస్క్లు కూడా ఇస్తారు, నిజంగా మహామహా టాస్క్లే ఇచ్చారు. అంటే సీ అఫ్ కోర్స్ లేడీస్ అయినటువంటి ప్రియాంక జైన్ లాంటి వాళ్ళు కూడా బాగానే ఆడినప్పటికీ కొంతమంది కొన్ని కొన్ని వల్ల అవ్వదు, బట్ బాగానే ఆడాడు. అఫ్ కోర్స్ ప్రయత్నం మాత్రం బాగానే చేశాడు. అట్లా టాస్కులతో ముందుకెళ్తే ఆ పాప మా చెయ్యి నొప్పి వల్ల చాలా రోజులు అలా కూర్చోవాల్సి వచ్చింది. ఆ కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఇంటికి వెళ్తావా, ఉంటావా, ఉంటావా, పోతావా అంటే ఉంటానంటే ఉంటానని, పోతా అంటే పోతానే, ఉండను ఉండను, పోతా పోతా, ఓ అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యి లాస్ట్కి అమ్మో ఎన్నిసార్లు. ఒకసారి లాస్ట్ మొన్న ఫైనల్ సీజన్ అప్పుడు కూడా చాలా టాస్కులు ఉంటాయి, క్రిటికల్గా ఉంటాయి, పోతావా ఉంటావా అన్నా సరే నేను పోతా అన్నాడు లాస్ట్కి. నాగార్జున గారే మళ్ళీ నచ్చ చెప్పి ఒకటి కాదు రెండుసార్లు కాదు, నాకు కూడా ఏదో షూటింగ్లో ఇదేదో అయ్యింది అప్పుడెప్పుడు డమరుకం అప్పుడు ఇట్లా ఇట్లా అన్నందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నొప్పి అలాగే ఉంది. కాకపోతే నేను చూడు ఎంత చక్కగా ఉన్నాను, ఎంత బాగా ఇప్పుడు నాసామీరంగా షూటింగ్ చేస్తున్నానంటే ఇతను కూడా ఇదేదో బాగానే ఉందిలే నాకు కూడా పర్వాలేదు, అంత పెద్ద పెద్ద షూటింగ్లు చేసినప్పుడు ఈ చిన్న బిగ్ బాస్ నేను ఉండలేనా అనుకున్నాడు, బట్ ఉండలేకపోయాడు. అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా శక్తికి మించి ఆడాడు, కష్టపడ్డాడు, చూస్తూనే ఉన్నాం, మైండ్ గేమ్ బాగాడు. కాకపోతే ఇక్కడ శివాజీ మనకెందరికి ఎందుకు బాగా నచ్చాడు అంటే, ఈ డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు చూసావా, స్టార్ మా బ్యాచ్, అమర్దీపము, సందీపము, ప్రియాంక జైన్, శోభ శెట్టి వీళ్ళంతా కూడా, మధ్యలో పూజామూర్తి అండ్ అర్జున్ కొంచెం అట్లా టచ్ ఇచ్చిన కూడా తర్వాత సంగతి. వీళ్ళు మాత్రం మెయిన్గా వీళ్ళు ఎట్లా అంటే హౌస్లో కూడా ఒక డ్రామా అనమాట. హే లేచావా, నువ్వు తిన్నావా, అరే రే రే భలే తిన్నావే, అంటే లైక్ యూనో డ్రామా ఆర్టిస్టులు ఎలాగైతే మాట్లాడతారో అలా మాట్లాడుతుంటే పక్కన కూర్చొని చూస్తున్న శివాజీకి ఏమనిపించేది అంటే, ఏంటి వీళ్ళు ఇంత డ్రామా ఆడుతున్నారు, ఓహో అక్కడ కెమెరా ఉందా, కెమెరా ఉండడానికి ఇన్ని డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పేసి అనుకున్నాడు. కరెక్టే, బాగానే ఉంది, కెమెరా ముందే వీళ్ళ డ్రామాలు అండి. అదేం ఇంకో దగ్గరికి వెళ్ళి చూస్తే వెనకాల కిచెన్లో చూస్తే అది కాదే ఇట్లనే ఇట్లా కాదే అట్లనే అని చెప్పి మంచాల దగ్గర పేలు కొరుక్కోవడం, తలదూకోవడం, అక్కడ సరదాగా మాట్లాడడం, మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చేసరికి హాహా ప్రియాంక జైన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు నీ, హౌ ఈజ్ యువర్ డే, అంటే ఇట్లాంటి డ్రామాలన్నీ చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనే ఒక తేడాగా చూశాడు వీళ్ళని. తర్వాత మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు ఒకలాగా ఏ యూ యూ అని చెప్పేసి, నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు ఒకలాగా సార్ నమస్తే సార్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ, అంటే ఇన్ని వేరియేషన్స్ చూసి పడుకునేటప్పుడు ఒక దగ్గర, బాత్రూమ్ దగ్గర ఒక దగ్గర, కిచెన్ దగ్గర ఒక దగ్గర, బయట కూర్చున్నప్పుడు ఒకలాగా, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా లేకపోతే ఒకలాగా, టాస్క్లో ఒకలాగా, నామినేషన్స్లో ఒకలాగా, వీకెండ్ ఎపిసోడ్లో ఒకలాగా, సండే ఎపిసోడ్లో ఒకలాగా, రోజుకు ఒక కొత్త వేరియేషన్ చూసేసరికి ఆశ్చర్యం వేసింది శివాజీకి, మనుషులు ఇలా కూడా ఉంటారా అని. అంటే అన్ని కళలు పోసి తయారు చేసినటువంటి మనుషుల్లాగా. సో అప్పుడు అనిపించింది వద్దు, అందుకే తను ప్రతిసారి ప్రియాంకని అమ్మా నువ్వు వద్దమ్మా నువ్వు నోరు మూసుకోమ్మ ప్లీజ్ నీకు దండం నాతో మాట్లాడకు అంతే, బికాజ్ ఆ డ్రామాని తను తీసుకోలేకపోయాడు. ముందు నుంచి అలా డ్రామా చేస్తా చేస్తా వీళ్ళు వస్తే దగ్గరుండి చూస్తా దాన్ని ఎదిరిస్తా మనకు దగ్గరయ్యాడు శివాజీ గారు. అలాగే ఒకనొక సందర్భంలో హోస్ట్ నాగార్జున గారిని కూడా ఎదిరించి మనకు మరీ దగ్గరయ్యాడు. ఆ అమ్మాయి విషయంలో నిజంగా నా ఇంట్లో అమ్మ ఆడపిల్లు ఉంటే నేను కాళ్ళ కింద గొంతేసి తొక్కుతా అన్నాడు. అంటే సీ ద రీజన్, అతను చెప్పింది అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ద రీజన్ ఏంటంటే నిజంగా వీళ్ళు ఒక ఏదో 30 ఇయర్స్ ఏజ్ అమ్మాయిని అడిగారు, కానీ ఒక పేరెంట్ని ఒక 50-60 ఇయర్స్ పేరెంట్ అడిగితే నిజంగా వచ్చి ఈడ్చి తంతానమ్మా నేను చంపేస్తా అని చెప్పేది అంతే. అంటే తన వేషాలు తను తీసుకోలేకపోయాడు, చూసి చూడనట్టు వదిలేకపోయాడు. అందుకని చెప్పేసి శివాజీ అఫ్ కోర్స్ అదంతా మనకు చెప్తూ ఉంటే చాలా దగ్గరయ్యాడు. మనకి ఎప్పుడంటే దీప్తి చెప్పింది అప్పుడెప్పుడో మన TV9 పేరేంటో మర్చిపోయా, దేవి నాగవల్లి TV9 దేవి నాగవల్లి ఒకసారి చెప్పింది, ఒకసారి బిగ్ బాస్ హౌస్లో నీవి ఎలా అనిపిస్తుంది అని నాగార్జున గారు అడిగితే, సార్ ఇక్కడ వాళ్ళంతా డిఫరెంట్గా ఉన్నారు సార్, నామినేషన్లో ఒకలాగా ఉంటారు సార్, అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇట్లా ఉంటారు, నాకేమనిపిస్తలేదు సార్ అని చెప్పగానే ఆవిడ వెంటనే తీసి బయటేశారు, అమ్మో ఇవిడకన్నీ తెలిసిపోయాయి అని చెప్పేసి. శివాజీ గారు నన్ను తొందరగా తీరలేరు కదా, సో తను అన్నీ చెప్పాల్సి వచ్చింది. సరే ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారు మాత్రం అందరి మనసులు గెలుచుకున్నాడు. అండ్ లాస్ట్ డేస్లో ఏంటంటే ఇంకా అమర్దీప్ని వెధవా 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 అనేసరికి మేము తీసుకోలేకపోయాము, ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి బిగ్ బాస్ కెమెరాలు చెప్పినట్టుగా స్టార్ మా యాజమాన్యం చెప్పకనే చెప్పి ఆ అమరదీపానికి 2వ ప్లేస్ కట్టబెట్టి ఈయనకి 3rd ప్లేస్కి దించారు. అంతమించి ఏమీ లేదు, బట్ శివాజీ గారు ఎప్పటికీ
హీఈస్ ద విన్నర్, అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ హౌస్లో సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకోవాలి అనుకుంటే, నాకు నిజంగా నాకు ప్రామిస్గా చెప్తున్నా, ఇన్ని సీజన్స్ చూసాం కదా, ఇన్ని సీజన్స్లో నాకు చాలా బ్యూటిఫుల్ జర్నీస్ కొన్ని కొన్ని అనిపించాయి. ఫస్ట్ సీజన్లో నాకు అర్చన వేద గారి జర్నీ నచ్చితే, తర్వాత సీజన్లో గీతమాద్రి గారి జర్నీ, ఆ తర్వాత చూసుకుంటే శ్రీముఖి జర్నీ, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే ఇక ఒకరొకరు ఓ హూఎవర్ ఇట్ ఈస్. సో అట్లా చూసుకుంటే, అండ్ నెక్స్ట్ మన ఓటీటీలో చూసుకుంటే నాకు మన బిందు మాధవి. సో ఇట్లా చాలా రేర్గా కొంతమంది జర్నీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి బిగ్ బాస్లో. అట్లాంటి ఒక రేర్ అండ్ వెరీ గుడ్ జర్నీ ఎవరిదా అంటే యావరిదా అని చెప్పవచ్చు. నాకు మొత్తం ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలో నాకు బాగా ఇష్టమైన జర్నీ ఎవరు అంటే బానీ, విజయ్ బానీ, బిగ్ బాస్ సీజన్ 10 ఇన్ హిందీ అనమాట. తన తర్వాత నాకు అత్యంత ప్రీతిపాత్రమైన జర్నీ అంటే యావరని చెప్పుకోవచ్చు. వై? బికాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గై. నిజంగా కోపం వస్తే కోప్పడతాడు, బాధేస్తే ఏడుస్తాడు, తప్ప డ్రామా చేయడు. ఆయనకి ఏమనిపిస్తే చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఒకడి కోసం తన ఎమోషన్స్ని దాచుకొని డ్రామా ఆడాడు. అంటే లైక్ యునో, ఇప్పుడు టేస్టీ తేజ ఒక డ్రామా చేశాడు, ఒరే నా ఉత్తరాన్ని నీ చేత్తో నువ్వే అందులో వేసేయరా అని చెప్పేసి, నేను ఇటు తిరుగుంటాను అన్నాడు. అది ఎంత ఎమోషనల్ డ్రామా! నువ్వు ఇటు తిరుగుంటే నీ ఉత్తరాన్ని నేను వెయ్యాలా అంటే, ఆ నొప్పి నాక అక్కర్లేదని చెప్పి తన ఉత్తరాన్ని తను వేసుకున్నాడు ఏడ్చుకుంటూ. అదొకటి. నెక్స్ట్ అలాగే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నప్పుడు కూడా, అప్పుడు నిజంగా ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మొన్న రీసెంట్ విషయం గురించి చూసుకుంటే, ఎవిక్షన్ ఫ్రీ పాస్, నువ్వు 4 ఫౌల్ ఆడావు అని చెప్పగానే ఉంచుకోరా అని చెప్పి బిగ్ బాస్ మొహానికి వేసి కొట్టాడు. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ జర్నీ ఉన్నటువంటి యావర్ నాకు ఎప్పటికీ ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఈవెన్ మొన్న రీసెంట్లీ బుర్జ్ దుబాయ్ పైన కూడా యావర్ మొహం వేశారు సౌదీలో. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అతన్ని ఇష్టపడుతున్నారు అనేది తెలిసి, ఈవెన్ మనం కూడా ఇష్టపడుతున్నాం. వాళ్ళ బ్యూటిఫుల్ బ్రదర్స్ కూడా అంత బాగా ఇష్టపడుతున్నారు. అండ్ రీసెంట్లీ వాళ్ళ బ్రదర్స్ అయ్యప్పస్వామి వాళ్ళకి కాళ్ళు కడుక్కొని హిందూ సంప్రదాయంలో వాళ్ళకి అన్నదానం ఏదో చేశారు. అండ్ చాలా బాగా జరిగింది అవన్నీ చూస్తూ ఉంటే వీడియోస్. అఫ్కోర్స్ మనకి దగ్గర మనిషే. అండ్ యావర్ లాంటి వ్యక్తి నిజంగా బిగ్ బాస్ విన్నర్ అయితే బాగుండు అనిపించింది నాకు. యావర్ తర్వాత గౌతమ్ జర్నీ చాలా ఇష్టం. సరే, ఆ తర్వాత చెప్పుకుంటే యావర్ విన్నర్ అయితే బాగుండు అనిపించింది. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి యావర్లో కూడా. అంటే మధ్యలో రతిక వచ్చిన తర్వాత కొంచెం డల్ అయ్యాడు. ఈవెన్ టిక్టాక్ టిక్లో కూడా ప్రియాంక గెలిచింది, కానీ యావర్ గెలవాల. హాచీ గేములలో కూడా ప్రియాంక లాస్ట్ వరకు వచ్చింది, యావర్ గెలవాల. అంటే గేమ్స్లోనూ కూడా తన మైండ్ పోతుంది. ఈ ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని కంటెస్టెంట్లను తెచ్చి, సైకోలను తెచ్చి, బిగ్ బాస్ హౌస్లో పెట్టి, అమరదీపం లాంటి వాళ్ళని తెచ్చి, శోభా శెట్టి లాంటి వాళ్ళని తెచ్చి, బిగ్ బాస్ ఏం చేసినా, వాళ్ళు ఏమన్నా ఏం చేసినా సరే హోస్ట్ సపోర్ట్ చేస్తున్నాడు. బాగా పర్వాలేదు, చిన్న చిన్న ఫౌల్స్ చూసుకో అమ్మారు, ఏం పర్వాలేదు, నువ్వు చాలా బాగా ఆడేశావు, ఎక్సలెంట్గా ఆడారు మీరు, సూపర్. ప్రతి వారం అంతే. యావర్ కష్టపడి ఆడుతున్నాడు, రక్తం చెందిస్తున్నాడు. ఒక్కసారి కరెంట్ ట్రిగ్గర్ అయితే నువ్వెందుకు అలా చేసావు, నువ్వెందుకు అలా 100 సార్లు తిట్టి ఎక్కడ అంటే అతను డల్ అయింది. నిజంగా చెప్పాలి అంటే శోభా శెట్టి ఒకసారి నేను పిచ్చోడా అని హైప్ అయిపోయాడు. వీకెండ్ హోస్ట్ వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు కాబట్టి నేను పిచ్చోడనింది అన్నాడు. అసలు ఎలా పొంతనైందో నాకు అర్థం కాల, కానీ అలా జరిగింది. ఇట్లాంటి హోస్ట్ ఇలా నన్ను చివరికి హోస్ట్ ఇలా అంటున్నాడు, బిగ్ బాస్ ఇలా అంటున్నాడు, అందరు ఇలా అంటున్నాడు అంటే నేను కావాలని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు, నన్ను తొక్కేస్తున్నాడు అనేది తెలిసిపోతుంది ఈజీగా. అంత చిన్నపిల్లలు ఏమైనా తెలిసిపోయింది అంటే ఇక మనం ఏం చేసినా వేస్టేలే, వాళ్ళకే సపోర్ట్ చేస్తాడని ఒక్కసారి మైండ్లో పడిపోయిన తర్వాత తన గేమ్ డల్ అయింది. అఫ్కోర్స్ బిగ్ బాస్ హౌస్ అంటే దాన్ని కూడా అధిగమించి స్ట్రాంగ్గా ఉండాలి, అది కూడా ఒక బిగ్ బాస్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అవి కూడా అధిగమించి స్ట్రాంగ్ అవ్వాలి, కానీ ఈ అబ్బాయి ఎందుకు అవ్వలేకపోయాడు, ఒక చిన్న దానివల్ల కిందికి వచ్చాడు. కానీ అంతకంటే ఇప్పుడు ఎవరు పక్కన పెడితే, ఇప్పుడు అమర్దీపం లాంటి కంటెస్టెంట్లు అసలు హౌస్లో అసలు కనీసం అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు, మంచినీళ్ళు తాగే అర్హత కూడా లేదు. ఒక్క గేమ్ ఆడుకోవాలి, అన్ని అడుక్కు తెచ్చుకున్న పాయింట్లే, అడుక్కు తెచ్చుకున్న క్యాప్టెన్సీలే, బూతులు, బండా బూతులు, ఆ చీపు మాటలు, అసలు వినకూడని మాటలు, ఆడపిల్లలు గెలిస్తే వాడి దగ్గర నుంచి లాక్కోడాలు, ఇట్లాంటి చెత్త చెత్త ఫౌల్స్ అన్ని చేసుకుంటూ వచ్చిన అట్లాంటి వాడిని సూపర్ హే వావ్ సూపర్ అనే ఒక హోస్ట్ రక్తం చిందించి నిజంగా ఆడితే
నువ్వు అక్కడ ఫౌల్ చేసావు, ఈ వేలు ఇటు తిప్పావు, ఆ వేలు అటు తిప్పావు అనగానే తీర్చి మోహానికి వేసి కొట్టాడు, పోరా నాకు అవసరం లేదు నీ ఎవిక్షన్ ప్రీ పాస్ అని. అట్లాంటి కంటెస్టెంట్ ఎవరు, అందుకు నాకు బాగా ఇష్టం అనమాట. అలాంటి మనిషి ఈవెన్ బయట కూడా నిజంగా చాలా అప్పులు ఉన్నాయి తనకి. వాళ్ళ అన్న కూడా చెప్పాడు, ఇన్కేస్ టాప్ త్రీలో ఉంటే నేను డబ్బులు తీసుకోమని సజెస్ట్ చేస్తాను అని. నీట్గా 15 lakhs ఒట్టుకేసి తీసుకున్నాడు, హ్యాపీగా బయటకు వచ్చాడు. పైగా రెమ్యునరేషన్ ప్లస్ ఇది యాడ్ అయ్యి తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. పైగా ఇప్పుడు ఇంకా మంచి మంచి ఆఫర్లు వస్తాయి. తనకి విలన్ అంటే ఇష్టం, కామెడీ చేయడం ఇష్టం, నవరసాలు పలికిస్తాడు అబ్బాయి, మంచి ఆర్టిస్ట్ ఇప్పుడెప్పుడు మన అందరికీ తెలిసింది. సో నాకు తెలిసి ఈ సీజన్ తర్వాత యావర్కి మాత్రం సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.